కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకున్న మరో కీలక నిర్ణయం 2000 రూపాయల నోట్ రద్దు. వీటిని బ్యాంకుల వద్ద మార్చుకోవడానికి గడువు ముగుస్తోంది. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. 2000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి డిపాజిట్ చేసుకోవడానికి ప్రజలకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఆర్బీఐ ఇచ్చిన 4 నెలల గడువు మరో 2 రోజుల్లో ముగుస్తోంది. రద్దు చేయబడిన 2000 నోట్ల రూపాయల నోట్లు దాదాపు 24000 కోట్ల విలువైన ఈ నోట్లు ఇప్పటికే చలామణి ఉన్నాయని భూమార్క్ నివేదిక తెలిపింది. గడువు సమీపిస్తున్నప్పటికీ పెద్ద మొత్తంలో అమౌంట్ల జాగ్బితా పెరిగింది. ఈ నెల ప్రారంభంలో 2000 కరెన్సీ నోట్లలో 93% బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు ఎక్స్చేంజ్ అయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తుంది. జనం దగ్గరున్న మిగిలిన నోట్లు మార్చుకోవడానికి కేవలం 2 రోజులే గడువు ఇచ్చింది. 2023 సెప్టెంబర్ 1న ఆర్బీఐ ప్రకటన ప్రకారం 2023 ఆగస్టు 31 వరకు చలామణి నుంచి తిరిగి పొందిన 2000 నోట్ల మొత్తం విలువ 3.32 లక్షల కోట్లు. 2023 ఆగస్టు 31న చలామణిలో ఉన్న 2000 నోట్ల విలువ 24 కోట్లు. సెప్టెంబర్ 30 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19 ప్రాంతీయ కార్యాలయాల వద్ద ఇష్యూ విభాగాలలో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సమీప ఆర్బీఐ ఆఫీస్కు వెళ్లి కూడా ఈ నోట్లు మార్చుకోవచ్చు. అలాగే ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ లో కూడా వీటిని మార్చుకోవచ్చు. ఇప్పటికీ 2000 నోట్లను కలిగి ఉన్న వారు వీలైనంత త్వరగా ఎక్స్చేంజ్ చేసుకోవాలి.